కళ్యాణ్ని ఎవరు హోల్డ్లో ఉంచుకోవాలన్నది కూడా ఇక్కడ ఒక జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నారు, మా హోల్డ్లో ఉన్నారు అని బీజేపీ అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీని కూడా ఈ దీంట్లో హోల్డ్లోకి తేవాలి అని భావంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తలు, అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ మన లగడపాటి రాజగోపాల్ గారి సోదరుడు కూడా దీంట్లో భాగంగా చేరాడు పత్రికాధిపతి, వీళ్ళందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారండి ఈ మధ్యన. నీకు అసలు బీజేపీ ఎందుకు, నీకు దానికి అక్కడ తాడు బొంగరం లేదు, ఓట్లు లేవు దానికి, అది నువ్వు ఇటే వచ్చేసాయి టీడీపీ వైపు, మీద్దరు కలిసి పోటీ చేయండి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ని ఒక కన్విన్స్ చేసే ప్రయత్నం ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అంటే అది భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ అటువంటి ప్రలోభాలకో లేకపోతే అటువంటి కన్విన్స్ లొంగి అటే వెళ్ళిపోతే, టీడీపీ వెళ్ళిపోతే భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరింత అద్వానంగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే వీరు ఒకవైపు పవన్ కళ్యాణ్ తమ హోల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తుండగా పవన్ కళ్యాణ్ని తమ వైపు తెప్పించుకునే ప్రయత్నంలో టీడీపీ చేస్తోంది. ఇది కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి కొంత కంటగింపుగానే ఉంది. కాబట్టి అంటే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ప్రేమతోనో లేదా భారతీయ జనతా పార్టీ పెద్ద సంఖ్యాబలం ఉంది ఏపీలో పెద్ద ఓటు బ్యాంక్ ఉందని చెప్పి ఉద్దేశంతో చేయట్లేదండి. ఆయన కేవలం భయంతో చేస్తాడు ఆయన, ఎందుకంటే అనవసరంగా మన ఎంత పెట్టుకుంటే రేపు ఎన్నికల తర్వాత ఆయన ఎట్లా తెలియదు మనకి అనే ఉద్దేశంతో, ఆ భయంతో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప వేరే విధంగా భారతీయ జనతా పార్టీ అంటే ఆయనకి గౌరవాలు, గౌరవం కానీ లేకపోతే ఇంకొక విధమైన అభిమానం కానీ అయితే ఉండకపోవచ్చు. వెంకటరెడ్డి గారు ఒకటి